ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక నాకు లియాన్స్ బర్త్డే అప్పటి నుంచి అడుగుతూ వచ్చారు కదండి, ఇన్స్టాగ్రామ్లో కానీ నా కమెంట్స్లో కానీ మా అక్క కమెంట్స్లో కానీ అడుగుతూ వచ్చారు పాప మీరు వేసుకున్న అవుట్ఫిట్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చానమాట. అవే కాకుండా ఇంకా ఉన్నాయన్నమాట, శివరాత్రికి కూడా నేను వేసుకున్నాను కదా, సో అది కూడా అడిగారు, అది కూడా మీరు తప్పకుండా షేర్ చేసుకుంటాను. వాటితో పాటు ఇంకో రెండు కూడా తీసుకున్నాను. సో అవుట్ఫిట్స్ అయితే నాకు ఎక్సలెంట్గా నచ్చాయి అందుకని చెప్పేసి అన్నీ ఒక దగ్గర పెట్టేసి మీతో షేర్ చేసుకుందాము. మీకు కూడా నచ్చినట్లయితే తీసుకుంటారు కదా అన్నట్లుగా నేను ఈరోజు వీడియో అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఒక్కొక్కటిగా చూపించేస్తాను. నా పాపకి నాకు తీసుకున్న కాంబో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది, అందుకనేసి నాతో పాటు మీకు కూడా నచ్చింది అనేసి అనుకుంటున్నాను. చూసారా, ఇదన్నమాట పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్. ఇక్కడ మనకి మగ్గం వర్క్ ఈ విధంగా ఇచ్చేసారు, చూసారుగా ఇలా మగ్గం వర్క్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఈ విధంగా ఇచ్చారు. అండ్ కింద అంతా కూడా నెట్ లో మనకి ఫుల్ ఫ్లేర్ ఇచ్చేసి ఇలా ఇచ్చారనమాట. అండ్ లోపల వచ్చేటప్పటికి మనకి లైనింగ్ ఆబ్వియస్లీ ఇస్తారు కదా. సో ఇది నేను వేసుకున్నాను, చాలా అంటే చాలా మంచి లుక్ వచ్చింది, ఫొటోస్ కూడా మంచి లుక్ వచ్చిందండి. సో ఆ రోజు నేను ఫుల్లీ అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్. అసలు యాక్చువల్గా వేసుకోవద్దు అనుకున్నాను, బట్ వేసుకున్న తర్వాత అసలు చేంజ్ అయ్యే బుద్ధి కాలేదనమాట. అండ్ పాపకి ఇది చూసారు, బుజ్జిగా చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారుగా. సో పాపకి ఇలా రఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసి ఈ విధంగా స్టెప్స్ ఇచ్చారు. నాకు ఇలా ఇస్తే బాగోదు కదా అందుకనేసి పాపకు మాత్రమే ఈ విధంగా ఇచ్చారు. అండ్ లోపల మనకి సాటిన్ క్లాత్ వేసి మళ్ళీ ఇంకో లైనింగ్ వేసి లోపల క్యాన్ క్యాన్ కూడా ఇచ్చారు. క్యాన్ క్యాన్ ఇస్తే బుట్టలాగా వస్తుంది కదా అందుకనేసి క్యాన్ క్యాన్ ఇచ్చారనమాట. ఫోటో షూట్స్కి చాలా బాగుంటుంది. సో మీ బేబీస్కి కూడా కావాలి అనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇవి. సో ఇవి నేను ఎక్కడ తీసుకున్నాను అంటే కనుక నేను రెగ్యులర్గా నేను తీసుకుంటూనే ఉంటాను రాయల్ డిజైనర్స్ వాళ్ళ దగ్గర. సో ఇవి కూడా ఇవన్నీ కూడా నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు నేను మీతో ఏవైతే షేర్ చేసుకుంటున్నానో అవన్నీ కూడా నేను రాయల్ డిజైనర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను, ఓకేనా. అండ్ ఇది శివరాత్రికి వేసుకున్నాను. సింపుల్గా లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కలర్ని టీల్ కలర్ అంటారు అనుకుంటా, ఇదిగోండి. సో ఈ కలర్లో నేను ఇంకోటి కూడా చేయించుకుంటున్నాను ఎందుకంటే ఈ కలర్ నాకు చాలా బాగా సెట్ అయ్యింది. సో ఇది వచ్చేటప్పటికి కాంబో కాదు, నాకు ఒకదానికి చేయించుకున్నాను. ఇక్కడ చూసారా మగ్గం వర్క్ ఈ విధంగా ఇచ్చేసారు. అండ్ కింద అంతా కూడా సింపుల్గా ఇలా ఉంటుంది. అండ్ కింద ఏంటంటే కనుక మనకి ఈ విధంగా ఇలా వస్తుంది అనమాట. చూపిస్తాను సైడ్కి, మీరు లుక్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కటి కూడా నేను సైడ్కి వీడియో పెడతాను, వీలైతే నేను ఫొటోస్ కూడా పెడతాను. ఇదిగోండి ఈ విధంగా ఇస్తారు. చూపిస్తే మీకు అర్థం కాదు, బట్ సైడ్కి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నాకు రాయల్ డిజైనర్స్ వాళ్ళ దగ్గర ఏం నచ్చుతుంది అంటే స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా ఇస్తారండి, చాలా బాగుంటుంది స్టిచ్చింగ్, నాకైతే పర్ఫెక్ట్గా చేసిస్తారు. అండ్ పాపకి ఇది చేయించాను, ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర ఇలాంటిలో ఇంకోటి ఉంది కదా, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో పాపకి నాకు సేమ్ కాంబో అవుతుంది అన్నట్లుగా ఇది చేయించాను. అండ్ హ్యాండ్స్ అయితే చిన్నపిల్లలకి ఈ విధంగానే బాగుంటుంది అందుకనేసి ఇలా. ఫ్రాక్ కూడా ఈ విధంగా, ఇందులో అయితే నేను క్యాన్ క్యాన్ వేయించలేదు, సింపుల్గా ఇలానే చేయించుకున్నాను. అండ్ ఇదే ఇప్పుడైతే ఇది ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇది నేను కస్టమైజ్ చేయించుకున్నాను, రెడీమేడ్ కూడా ఉంటాయండి. సో దానికి దీనికి చాలా అంటే చాలా తేడా ఉంది, వర్క్ కానీ ఏది కానీ. సో హ్యాండ్స్ చూసారా ఈ విధంగా, ఇదంతా కూడా మగ్గం వర్క్, ఓకేనా, మిర్రర్ వర్క్తో ఈ విధంగా ఇచ్చేసారు, చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా, ఓకేనా. అండ్ మొత్తం అంతా కూడా ఇలా ఉంటుంది. ఫ్లేర్ కూడా గ్యారా చాలా అంటే చాలా ఎక్కువ ఇచ్చారు, బాగుంటుంది మనం రౌండ్గా తిరిగి ఫోటోషూట్స్కి వీడియోస్ రీల్స్కి అయితే బాగా సెట్ అవుతుంది. సో థర్డ్ వన్ అయితే ఇది, ఇది కూడా నాకు సింగిల్గా తీసుకున్నాను, కాంబో అయితే తీసుకోలేదు. దానికి నేను రెండు దుప్పటాస్ చేయించాను, ఏది సెట్ అయితే అది అన్నట్లుగా. ఒకటేమో నెట్లో చేయించాను, మీకు ఎలాంటిలో కావాలి అనుకుంటే అలాంటిలో మీరు చేయించుకోవచ్చు. మీకు జార్జెట్ కావాలంటే జార్జెట్, నెట్ కావాలంటే నెట్. సో నేనైతే రెండు తీసుకున్నాను, ఒకటేమో ఇది ఈ విధంగా ఏది సెట్ అవుతుంది అన్నట్లుగా ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెట్లో డై చేయించాను ఇది ఒకటి, చూసారుగా ఇదన్నమాట. మీకు జార్జెట్లో చేయించుకుంటే ఇంకా బాగుంటుంది డై చేయించుకుంటే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది, ఇది బ్లౌజ్. ఇది వచ్చేటప్పటికి లెహెంగా, అన్నీ ఫ్రాక్స్ అయిపోతాయి అన్నట్లుగా నేను లెహెంగా చేయించాను. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చేసాయి. అండ్ రఫుల్ హ్యాండ్స్, నేను ఎక్కువగా రఫుల్ హ్యాండ్స్ యూజ్ చేయను, బట్ ఈ క్లాత్కి రఫుల్ హ్యాండ్సే బాగుంటాయి అన్నట్లుగా ఇలా చేయించాను. మీకు మీకు ఎలా నచ్చుతుందో ఆ విధంగా మీరు చేయించుకోవచ్చు, నార్మల్ హ్యాండ్స్ కానీ ఎల్బో హ్యాండ్స్ రఫుల్ హ్యాండ్స్ మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేయించేసుకోవచ్చు. నాకు ఇలా నచ్చింది కాబట్టి నేను ఇలా చేసుకున్నాను.
అండ్ బ్యాక్ సైడ్ మనకి హుక్స్ వచ్చేస్తుంది. అండ్ మనకి ప్రతి ఒక్క దానికి కూడా డోరీస్ ఇస్తారు, ఎందుకంటే ఒకవేళ లూజ్ అయిపోయింది అనుకోండి ఇది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అన్నట్లుగా నేను ప్రతి ఒక్క దానికి కూడా డోరీస్ వేయించాను. అండ్ దీనికి లెహెంగా వచ్చేటప్పటికి ఇది ఇదైతే చాలా బాగుంది. పిక్స్ మీరు సైడ్ చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అన్ని పోస్ట్ చేస్తాను, రీల్స్ స్టోరీ అండ్ అన్నీ పెడతాను, సో దట్ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇదన్నమాట నెట్ చూస్తున్నారు, ఇది కూడా ఫుల్ ఫ్లేయర్ ఇచ్చేసారు. అండ్ లోపల వచ్చేటప్పటికి సాటిన్ క్లాత్ డబుల్ ఇచ్చేసి ఈ విధంగా సాటిన్ క్లాత్ అయితే ఇచ్చారనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. దీనికి దుప్పటా వచ్చేటప్పటికి నెట్లోనే రఫ్ఫులు ఇచ్చారనమాట, చూసారుగా కింద అంటే మనకి బ్లౌజ్కి అండ్ లెహెంగాకి సెట్ అయ్యేలాగా ఈ విధంగా రఫ్ఫులు ఇచ్చేసారు. సో వీటన్నిటితో కూడా నేను రీల్స్ పిక్స్ అన్నీ కూడా దిగానండి, ఎందుకంటే నాకు అన్ని బాగా నచ్చాయి అండ్ మీతో కూడా షేర్ చేసుకుందాం అన్నట్లుగా అవన్నీ తీసానమాట. సో ఇవన్నీ కూడా నేను రాయల్ డిజైనర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను వీలైతే స్క్రీన్ పైన మొబైల్ నెంబర్ పెడతాను, డిస్క్రిప్షన్లో వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ మీరు వాళ్ళ ఇన్స్టా పేజ్ని ఫాలో అయినట్లయితే ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా ఎలాంటి మోడల్స్ ఉంటాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ వాళ్ళ పేజ్లో ఉన్నవే కాదు, మీకు వేరే పేజ్లో ఏవైనా ఉన్నాయనుకోండి మీకు నచ్చాయంటే అవి స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి పంపించినా సరే మీకు సేమ్ డిజైన్ అయితే వీళ్ళు చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీకైతే నాకు నచ్చాయి, మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి ఆర్ ఇన్స్టా పేజ్లో కూడా మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు. సో వీడియో అయితే ఇదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.